పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గవర్నమెంట్ కొలువు అంటే ఆ దర్జానే అలాగుంటది. 10 గొట్టంగా పోయి 5 గొట్టంగా అవతల పడచ్చు. ఎప్పుడు పోయినా ఎప్పుడు వచ్చినా అడిగేటోళ్ళు ఉండరు. ఒక్కసారి జాబులో జీర్ణం అంటే రిటైర్ అయ్యేదాకా కోనై అనేటోడు ఉండడు. జీతానికి జీతం, మీదికెళ్ళి సైడ్ ఇన్కమ్. ఇక పోలీస్ ఉద్యోగం అంటే ఎంత పవర్ ఉంటుందో అందరికీ ఎరికేనాయే. అందుకే బీహార్లో పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ ఇస్తే ఏమైందో చూడుండ్రి. వామ్మో సూషిన్రా, గా రైల్వే స్టేషన్లో ఇసుకేస్తే రాలనంత మంది జనాలు ఉన్నారు. మాల్ గాడిల సుత ఎక్కిపోతున్నారు. పోయేటోళ్ళు వంగ, ఇంకా మా రైలు ఎప్పుడొస్తుందా అని గొబ్బీళ్ళు చూడుండ్రి. రైలు పట్టాల మీదనే బయటాయించు. ఇక ప్లాట్ఫామ్ మీదైతే కాలు పెట్టే సందులేదుల్లా. ఈ కొన నుంచి ఆ కొన దాకా ప్యాసింజర్లు దడిగట్టి నిలుస్తున్నారు. ప్లాట్ఫామ్ మీద నిలుసుంటే ఫాయిదా ఉండదని ఇగో వీళ్ళు పట్టాల మీద నిలుసొని చూస్తున్నారు. అసలు ఏంది జనం అనుకుంటుర్రా, వీళ్ళందరూ నిరుద్యోగులు. బీహార్లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు పడితే ఆ పరీక్షలు రాయడానికి పోతున్నారు. మిడతల దండు లెక్క వచ్చిన వీళ్ళందరితోని రైల్వే స్టేషన్లో కాలు పెట్టే సందు కూడా లేదు. 21,000 కొలువులకు 18,00,000 మంది దరఖాస్తు చేసుకుర్రంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో మీరే అర్థం చేసుకోండి.